నమస్కారం ఎస్ఎల్టి న్యూస్ కి స్వాగతం ముందుగా ఇనాటి ముఖ్యాంశాలు కాకినాడ వార్ప్ రోడ్డులో కెమికల్ గోడౌన్లో అగ్ని ప్రమాదం భయాందోళనకు గురైన స్థానిక ప్రజలు మృత్యుంజయడే తిరిగి వచ్చిన పిటబ్రహ్మణ్యే పెండం దొరబాబు ఘన స్వాగతం పలికిన నాయకులు కార్యకర్తలు అగ్రిగోల్డ్ బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు తోకల ప్రసాద్ అక్రమంగా తొలగించిన 8 మంది గ్యాస్ డెలివరీ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద భారీ నిరసన సాయి అని పిలిస్తే పలికే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ సిరిడి సాయి పుణ్యతిథి మహోత్సవాలు విజయదశమి నుండి 9 రోజుల పాటు జరగనున్నాయి రామచంద్రపురం నియోజకవర్గంలో పలు సాయి మందిరాల్లో విజయదశమి పర్వదినం రోజున కలశ స్థాపనతో మహోత్సవాలకు అంకురార్పణ జరిగింది కాజలూరు మండలం చేదువాడ శిరిడి సాయి మందిరంలో విజయదశమి రోజున కలశ స్థాపన కార్యక్రమాన్ని ప్రముఖ వేద పండితులు సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఉదయం సాయంకాలం అష్టోత్తర సహస్రనామాలతో బాబాకు నిత్యపూజలు సాయి భజనలు నిర్వహించారు ఈ సందర్భంగా సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ శిరిడి సాయి సమాధి పొందిన రోజును భక్తులు అతి పవిత్రంగా మహిమాన్వితంగా భావిస్తూ విజయదశమి రోజున చేసే కార్యక్రమాలకు ఎంతో శక్తి ఉంటుందని భావిస్తారని అన్నారు ప్రతి ఒక్కరూ ఈ 9 రోజుల పాటు సాయి పారాయణం పఠిస్తూ సాయి ఆలయ దర్శనం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చునని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గెద్దాడ శ్రీనివాసరావు గెద్దాడ సత్యనారాయణ గొబ్బల మీరా సాహెబ్ పెంకె సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు శ్రీ శిరిడి సాయిబాబా వారి యొక్క నవరాత్రి మహోత్సవ కార్యక్రమములు ఈరోజు విజయదశమి ప్రారంభం కాబట్టి ఈ విజయదశమి రోజున ఉదయం 11:05 శ్రీ సాయిబాబా స్వామి వారి యొక్క నవరాత్రి మహోత్సవ కలశ స్థాపనాన్ని చేసి ఆ యొక్క సాయిబాబా స్వామి వారికి యథాశక్తిగా ధ్యానావహనాది షోడశ ఉపచారాలతో కూడా ఆ స్వామివారికి పూజా కార్యక్రమం చేయడం అన్నటువంటిది జరిగిందండి ఈ యొక్క కలౌ సాయి ముక్తేశ్వర అని చెప్పేసి ఈ కలియుగంలో ఆ యొక్క సాయిబాబా స్వామి వారి యొక్క మహత్యం చెప్పుకునేటకు ఎంతైనా కూడా ఉంటుంది అందుచేత ఆ యొక్క సాయిబాబా వారిని మనం తలుచుకుని భక్తి శ్రద్ధలతో మనం ఏదైతే కోరుకుంటే అది తక్షణం కూడా ఆయన నెరవేరుస్తాడట అలాగే మన మనస్సులో తలుచుకుంటే చాలుట మనం అడగక్కర్లేదు ఆయనే నెరవేరుస్తారు అని చెప్పేసి శాస్త్ర ప్రవచనాలు చెప్పబడుతున్నాయి పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే పెండం దొరబాబు కరోనా బారిన పడి మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరుకు వెళ్లారు అక్కడ చికిత్స పూర్తి చేసుకుని కరోనాను జయించి నియోజకవర్గానికి తిరిగి వచ్చారు ఎమ్మెల్యేకు కార్యకర్తలు వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున రాజమండ్రి విమానాశ్రయంకు వెళ్లి ఘనంగా స్వాగతం పలికి నియోజకవర్గానికి తీసుకుని వచ్చారు మొట్టమొదటగా పాదగయ క్షేత్రంలో కుకుటేశ్వర స్వామిని రాజరాజేశ్వరి పురోహితిక అమ్మవార్లను దర్శించుకుని అనంతరం కోటలో తన నివాసంలో గల క్యాంప్ ఆఫీసులో సర్కిల్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ చేసి సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు చేసిన పూజల ఫలితంగానే తనకు పునర్జన్మ లభించిందని వారికి జీవితాంతం రుణపడి సేవ చేస్తానని పేర్కొన్నారు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు డాక్టర్లు సలహా మేరకు ఇంకా 1 నెల రోజుల పాటు తనకి సమయం ఇవ్వాలని కోరారు ఇది మీరిచ్చిన జీవితం మీకోసం 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 మీకోసమే నేను త్రికన్న శుద్ధిగా పనిచేస్తానని చెప్పేసి మీ అందరికీ కూడా మరొకసారి నాయకులకి కార్యకర్తలకి ప్రజలకి అందరికీ కూడా త్రికన్న శుద్ధిగా పనిచేస్తానని చెప్పేసి ఈ వేదిక ద్వారా నేను ప్రమాణం చేసి చెప్తున్నాను మీరు ఇచ్చిన జీవితాన్ని మీకోసమే నేను సర్వీస్ చేస్తానని చెప్పేసి మరొక్కసారి ఒకటిస్తూ మీ అందరికీ కూడా నాకు 1 నెల టైం ఇవ్వాల్సిందిగా డాక్టర్ గారు 1 నెల 2 నెలలు రెస్ట్ తీసుకోమని చెప్పారు అంబేద్కర్ యువజన సంఘం కరప మండల శాఖ నూతన కమిటీని గునిపే శోభన్ బాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 23 గ్రామాల నాయకుల సమక్షంలో ఎన్నుకున్నారు గౌరవ అధ్యక్షుడుగా మారెల్ల వెంకటరమణ అధ్యక్షులుగా దాలపర్తి శ్రీనివాసరావు ఉపాధ్యక్షులుగా గునిపే శివ ప్రధాన కార్యదర్శిగా
జిల్లా శివకుమార్, కోశాధికారిగా గుబ్బల ప్రసాదరావు, ప్రచార కార్యవర్గ సభ్యులు గుబ్బల రామకృష్ణ, పాలిక నాగబాబు, పోలినాటి వెంకటేశ్వరరావు, వెంపల రమణ, దాసరి ఏకలవ్య కుమార్లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికైన సంఘ గౌరవ అధ్యక్షులు మారెల్ల వెంకటరమణ, అధ్యక్షులు డాలిపర్తి శ్రీనివాసరావులు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం అన్ని గ్రామాల్లో అంబేద్కరిజాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తామన్నారు. అలాగే దళిత వర్గాల ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి పాటుపడతామని వారు పేర్కొన్నారు. అంతకుముందు భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం ముందుకు తీసుకెళ్లాలని, అట్లాగే యువతను ఇంకా 23 గ్రామాల యువతను కూడా ముందుకు తీసుకురావాలన్న దృక్పథంతో మీరు మాకు ఇచ్చిన ఈ భారాన్ని సంతృప్తిగా అంగీకరించి ఎటువంటి ఇబ్బందికరమైన మీకు రాకుండా మీకు ఇచ్చిన ఈ యొక్క బాధ్యతను నిర్వహిస్తూ ముందుకు తీసుకెళ్తామని, అట్లాగే మాకు ఇచ్చిన ఈ బాధ్యతను మీ అందరికీ కూడా మంచి పేరు తెచ్చే విధంగా అందరితో కలిసికట్టుగా ఉండి అన్ని గ్రామాల్లో ఇంక్లూడ్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా బాధ్యతను నేను చాలా గొప్ప బాధ్యతగా వహిస్తూ ఎక్కడే రాజకీయ నాయకుల వద్ద కానీ, అధికారుల వద్ద కానీ, మన గ్రామ ప్రజల వద్ద కానీ, మన గ్రామ పెద్దల వద్ద కానీ ఎవరి దగ్గర కూడా మంచి పేరు తెచ్చుకుని వాళ్ళందరికీ కూడా అన్నిటిలో అన్ని విధాలు సహకరిస్తామని తెలుస్తూ ఈ యొక్క అంబేద్కర్ కమిటీ తరఫున మీ అందరికీ నాకు అవకాశం, మీ పెద్దలకు, మన కర్మ మండల పెద్దలందరికీ కూడా నా హృదయంలో జైజీ తెలియదు సెలవు తీసుకుంటాం. మరి ఈరోజు మరి గతంలో 23 మండల అంబేద్కర్ సంఘం తరఫున మరి ఒక నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ కమిటీ మరి చాలా చక్కగా మరి చేయడం జరిగింది. అయితే మరి వాళ్ళు వచ్చి సుమారుగా 11 సంవత్సరాలు అయింది. మరి అయితే ఆ కమిటీని మార్చి కొత్త కమిటీని వేయాలనే ఉద్దేశంతో మరి 23 గ్రామాల ఉన్నటువంటి అంబేద్కర్ సంఘాలందరినీ చెప్పడం జరిగింది. విజయదశమి పండుగ సంబరాలు కాకినాడ రూరల్ కరపలో అత్యంత ఘనంగా నిర్వహించారు. మిరుమిట్లు గొలిపే విధంగా విద్యుత్ దీపాలంకరణతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన కొత్తపేటకు చెందిన ఏనుగు, సూర్యారావుపేటకు హంస, పల్లపు వీధికి చెందిన ఏనుగు మరియు రామదాసు వ్రతానికి చెందిన హంస ఇంకా తదితర బ్యాండ్ మేళాలు అలరించే సాంస్కృతిక కార్యక్రమాలు కరపలో జరిగిన విజయదశమి సంబరాన్ని కమనీయం చేశాయి. లక్షలాది రూపాయల వ్యయంతో తెల్లవార్లు కన్నుల పండుగగా సాగే దశమి సంబరాలు చూపర్లను అలరించాయి. పరిసర గ్రామాల నుండి ఈ సంబరాలను వీక్షించేందుకు ప్రజలు తరలివచ్చారు. ఈ సంవత్సరం కరపలో విజయదశమి సంబరాలు కోలాహలంగా జరిగాయి. అగ్రిగోల్డ్ మోసానికి బలైపోయి నష్టపోయిన ఖాతాదారులకు తమ ఖాతాలలో సత్వరమే నగదు బదిలీ చేసి సంస్థపై తగిన చర్యలు చేపట్టి బాధితుల ఆత్మహత్యలు పునరావృతం కాకుండా చూడాలని రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్కు బాధితులు వినతి పత్రాలు అందజేశారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోకల ప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే 6 నెలల్లో బాధితులందరికీ 20,000 లోపు దాదాపు 90% మంది బాధితులకు సుమారు 1,150 కోట్లు కేటాయించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు పూర్తయినప్పటికీ న్యాయం జరగలేదని అన్నారు. కనీసం ఈ క్రిస్మస్ నాటికి హామీ ప్రకారంగా 1,150 కోట్లు కేటాయించి 80% మందికి, అలాగే 2020-21 బడ్జెట్ నాటికి 100% న్యాయం చేయమని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కోలా శ్రీనివాసరత్నం, రాజులు, అగ్రిగోల్డ్ బాధితులు పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ ఏజెంట్స్ అండ్ కస్టమర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో ఇవాళ ఉద్యమాలు చేపడతా ఉన్నాం. ప్రధానంగా ఈ అగ్రిగోల్డ్ ఏదైతే డిపాజిట్లు చేశారో 20,000 ఉన్న వాళ్ళందరూ కూడా 20% మాత్రమే చేస్తానన్నారు, దాన్ని పూర్తిగా చెల్లించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా 50,000 రూపాయలు ఉన్న వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో డిపాజిట్లు చెల్లించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా బడ్జెట్ 2020-21 బడ్జెట్ రానుండగా ఆ బడ్జెట్లో పూర్తిగా అగ్రిగోల్డ్ బకాయిలన్నీ కూడా చెల్లించాలని చెప్పేసి కోరుతూ ఈ క్రిస్మస్ లోపు వాళ్ళకి అందించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ అగ్రిగోల్డ్ కోసం గత ప్రభుత్వంలో ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా ఈ అగ్రికల్చర్ బాధితులను ఆదుకుంటూ వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పేసి ప్రధానమైన హామీలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అందుకనే అడుగుతున్నాం అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరిచ్చిన
ప్రధానమైన హామీను వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. అగ్రికల్చర్ బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అగ్రికల్చర్ సమస్యలు పరిష్కరించే వరకు వాళ్ళ డిపాజిట్ల డబ్బులు క్లియర్ అయ్యే వరకు మేము ఉద్యమం చేపడతానే ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ద్రాక్షారామ రవీందర్ ఇండియన్ గ్యాస్ కంపెనీలో అక్రమంగా తొలగించిన 8 మంది కార్మికులను పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. మంత్రి ఎండతో కార్మిక చట్టాలను ఉల్లంఘించిన రవీంద్ర ఇండియన్ గ్యాస్ యజమానిని అరెస్టు చేయాలని, జిల్లాధికారులు, లేబర్ అధికారులు కార్మిక చట్టాల అమలుకు పూనుకోవాలని తదితర డిమాండ్ల సాధనకై తూర్పుగోదావరి జిల్లా గ్యాస్ డెలివరీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు కలెక్టరేట్ వద్ద ఉదయం నుండి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు నిరవధిక నిరసన దీక్షలు చేపట్టారు. ఈ నిరసన దీక్షకు ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి జే వెంకటేశ్వర్లు, జిల్లా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోరాడ అప్పారావు, కాకినాడ టౌన్ అధ్యక్షులు మాగాపూర్ రాజు నాయకత్వం వహించగా ఏఐటీయూసీ నుండి తోకల ప్రసాద్, సిఐటీయూ నుండి ఎస్ వెంకటరమణ, ఐఎఫ్టీయూ నుండి జి ఆదినారాయణ, ఆర్ రాఘవులు, పీడిఎం నుండి కె గంగరాజు, ఏఐకేఎంఎస్ నుండి వి రాజబాబు, జి సూరిబాబు, పి బసవయ్య, పివైఎల్ నుండి ఎం రాజు తదితర ప్రజా సంఘాల నాయకులు పాల్గొని బాధిత కార్మికులకు సంఘీభావం తెలియజేసి మాట్లాడారు. జిల్లా యంత్రాంగం స్పందించి తొలగించిన కార్మికులను యథావిధిగా విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన దీక్షకు పెద్దాపురం, రామచంద్రపురం, సామర్లకోట, రాజమండ్రి, అనపర్తి, ధవళేశ్వరం, కాకినాడ తదితర కంపెనీల నుండి కార్మికులు హాజరయ్యారు. ద్రాక్షారామ రవీంద్ర ఇండియన్ గ్యాస్ కంపెనీ యజమాని డాక్టర్ రవీంద్ర నాయక్ కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ ఉన్నాడు, అన్ఫెయిర్ లేబర్ ప్రాక్టీస్ పాల్పడతా ఉన్నాడు. లేబర్ అధికారుల దగ్గర కార్మికుల ఫిర్యాదు జీతాలు అమలు చేయాలని ఉండగా పాల్పడి కార్మికుల విధుల నుంచి తొలగించాడు. మార్చి నెలలో లాక్డౌన్ కాలంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తొలగించడం, చట్టాలు ఉల్లంఘించడం, ఆయన ప్రాసిక్యూట్ చేయాలని, ఆయనకు సోకాజ్ నోటీస్ ఇవ్వాలని ఈ రోజు నుంచి కూడా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వారి మద్దతుతో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కార్మికులకు 10 సంవత్సరాలుగా జీతాలు ఎగవేయడమే కాకుండా ఆయన మంత్రి వేణుగోపాల కృష్ణ గారి పేరు ఉపయోగించుకుంటా ఉన్నాడు, ఆయన మద్దతు ఉందని చెప్తా ఉన్నాడు, కార్మికులను బెదిరిస్తా ఉన్నాడు, నన్ను ఏ లేబర్ అధికారి ఏమి చేయలేరు అంటున్నారు, ఏ అధికారి కూడా నన్ను ఏం చేయలేరని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. తక్షణం ఆయన మెళ్ళ వచ్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆయన కంపెనీలో కార్మిక చట్టాలు అమలు చేయించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. పోటీ కార్మికులను ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ తొలగించిన 8 మంది కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరవధికంగా ఈ దీక్షలు కొనసాగిస్తాం. సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలో ఎక్కడా జరగడం లేదని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అద్భుతంగా జరుగుతున్నాయని మండపేట వైసీపీ ఇన్ఛార్జ్ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. విజయలక్ష్మీనగర్లో మండపేట నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయానికి భూమి పూజ చేశారు. తోట త్రిమూర్తులు, తోట తనయుడు పృథ్వీరాజ్ చేతుల మీదుగా ఈ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. తోట త్రిమూర్తులు మీడియాతో మాట్లాడుతూ, కేపీ రోడ్లో ప్రస్తుతం ఉన్న కార్యాలయం పార్కింగ్కు ఇరుకుగా ఉన్నందున నియోజకవర్గం నుండి ప్రజలు, కార్యకర్తలు ఎంతమంది వచ్చినా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో కొత్త కార్యాలయం నిర్మాణానికి నాంది పలికామని అన్నారు. కొత్తగా నిర్మించబోయే కార్యాలయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ప్రతి కార్యకర్తదని, ఇది ఏ ఒక్కరికో సంబంధించింది కాదని అన్నారు. మండపేట నియోజకవర్గంలో కొంతమంది ఇది మా సామ్రాజ్యమని, ఇక్కడికి ఎవరు బయట వారు రాకూడదనే ఉద్దేశంతో ఉన్నారని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో పార్టీ కార్యాలయానికి మండపేటలో ఎక్కడ స్థలం దొరక్కపోతే నా స్థలం ఇస్తానని, నా స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మించుకోవాలని ముందుకు వచ్చిన మీరాబి కట్ పీసెస్ అధినేత మీరా సాహెబ్ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కర్రీ పాపారాయుడు, పతివాడ నౌక దుర్గారాణి, కొమ్ము రాంబాబు, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ మీగడ శ్రీనివాస్, ముమ్మిడివరపు బాపిరాజు, పిల్లా వీరబాబు, కుక్కల రామారావు, షేక్ అలీఖాన్ బాబా, సాధనాల శివభగవాన్, అధిక సంఖ్యలో వైఎస్ఆర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఇప్పటి వరకు పార్టీ కార్యాలయం అనేటువంటిది ఏగుళ్ళు పట్టాభిరామయ్య చౌదరి గారు అనేటువంటి పార్టీ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన సొంతింట్లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది గతంలోంచి కూడా. మరి ఈరోజు ఆ కార్యాలయం చిన్నదవటం వల్ల పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఒక రోడ్ మెయిన్ రోడ్లో ఉంటే కార్యాలయం అంటే కార్యకర్తలు అందరూ వస్తారు నియోజకవర్గం అన్ని మూల నుంచి. వచ్చినప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది పడి ఆ ట్రాఫిక్లో ప్రజలకు ఇబ్బంది పెట్టేటువంటి దానికి నాకు ఇష్టం లేక అందరికీ సౌకర్యంగా ఉండటం కోసం ఒక పార్టీ కార్యాలయాన్ని ఈరోజు మెండపేట పట్టణంలో అనేక సార్లు ప్రయత్నం చేసినప్పటికీ ఈ మెండపేట నియోజకవర్గం అనేటువంటిది కొంతమంది గుత్తేదారులకే సంబంధించినటువంటి నియోజకవర్గం అనేటువంటి ఉద్దేశంతో ఇదేదో మా సామ్రాజ్యంలో ఇంకెవరు రాకూడదని శాసించేటువంటి విధంగా పనిచేస్తున్నటువంటి విధానాన్ని చూసిన తర్వాత మీకు ఎక్కడ స్థలం దొరక పార్టీ మీద ఉండేటువంటి అభిమానంతో ముందుకు వచ్చి ఈ నా స్థలంలో మీరు కార్యాలయాన్ని ఏర్పాటు చేయమని చెప్పినటువంటి మీరాబి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ
మరిరోజు పార్టీ కార్యాలయం అనేటువంటిది ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త ప్రతి కార్యకర్తకి కూడా ఇది నా సొంతం అనేటువంటి విధంగానే ఇక్కడికి రావొచ్చు తప్ప ఇది ఏదో కార్యాలయం అనేటువంటిది ఎవరికి అభిప్రాయం ఉండకలదు ఈ కార్యాలయం అనేటువంటిది కార్యకర్తలు ఎవరు వచ్చినా వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి గాని వాళ్ళ నలుగురితోటి కూర్చొని మాట్లాడుకోవడానికి గాని అన్ని విధాలుగానే కూడా కాకినాడ వార్ఫ్ రోడ్ లో కెమికల్ గోడౌన్లో సోమవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే గోడౌన్ కు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గోడౌన్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. గోడౌన్ లో అధిక మోతాదులో బ్లీచింగ్, హైడ్రోజన్ పెరాక్సైడ్, ఫార్మిన్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భయోందాలకు గురైన చుట్టుపక్కల స్థానికులను పోలీసులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. వన్టౌన్ ఎస్ఐ జగన్మోహన్ ఆధ్వర్యంలో గోడౌన్లో అక్రమ నిల్వలపై ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మీడియాకు తెలిపారు. బ్లీచింగ్ ఆపరేటర్ నేర్చుకుని ఈ ఫైర్ ఫైటింగ్ అనేది చేస్తున్నారు. మిగతా వివరాలు ఒక సేపు చెప్తాను. ఈరోజు మనకి వంటన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో వారపు రోడ్లో వారపు రోడ్కి ఆనుకొని ఒక ఆక్వా కల్చర్కి సంబంధించిన మెటీరియల్స్ అనేది స్టాక్ పాయింట్ అనేది ఉండటం జరిగిందండి. ఈరోజు ఆ స్టాక్ పాయింట్లో సుమారుగా 2 గంటల సమయంలో దాంట్లో ఈ బ్లీచింగ్ అంటుకోవడం అనేది ఫైర్ అవ్వడం జరిగింది సర్క్యూట్ వల్ల. అలాగే దానికి కొన్ని కెమికల్స్ కూడా మిగతావన్నీ యాడ్ అవ్వడం జరగడం వలన కొద్ది ఫైర్ అనేది కొద్దిగా తీవ్రస్థాయిలో ఉండటం జరిగింది. దాన్ని వెంటనే మా ట్రాఫిక్ ఎస్ఐ గారు వాళ్ళు సమాచారం అందజేసి అలాగే ఫైర్ వాళ్ళకి అందజేసి వాళ్ళు సకాలంలో స్పందించి వాటిని ఆపివేయడం జరిగిందండి. అలాగే దానికి చుట్టుపక్కల ఉన్న పబ్లిక్ని కూడా మేము అలర్ట్ చేయడం జరిగిందండి. ఈ యొక్క మెటీరియల్ అనేది ఏమైనా ప్రమాదకరంగా ఉందా లేదా అని చెప్పేసి చూడడానికి కూడా మెటీరియల్ సీజ్ చేసి వాటిని పరీక్షకి ల్యాబ్కి పంపడం జరుగుతుందండి. దీని మీద ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ అనేది చేసి ఈ మెటీరియల్ ఏ పర్పస్లో ఉంది, పూర్తిగా ఏంటేటి ఉన్నాయనేది మా ఇన్వెస్టిగేషన్లో తెలుసుకోవడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. మత్స్యకార గ్రామాల్లో శాంతియుత వాతావరణం ఏర్పడడానికి ఇరు గ్రామాలు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు అన్నారు. ఇటీవల ఘర్షణలు చోటు చేసుకుని ఒకరు మృతి చెందిన తాలరేవు మండలంలోని మత్స్యకార గ్రామాలలో ఆయన పర్యటించారు. ఈ ఘర్షణలో మృతి చెందిన పెదవలసల గ్రామానికి చెందిన అరధాడి నౌక ప్రసాద్ అలియాస్ రాజు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం లక్ష్మీపతిపురం గ్రామానికి చేరుకుని అక్కడ పెద్దలు మహిళలతో మాట్లాడారు. ఘర్షణలకు చోటు లేకుండా ఇరు గ్రామాలు కలిసి మెలిసి ఉండాలని సూచించారు. హత్యకు సంబంధం లేని వారిపై పెట్టిన కేసులు ఉపసంహరించేలా ఉన్నతాధికారులతో మాట్లాడతానన్నారు. అంతకుముందు ఆయన కోరింగిలోని శ్రీ దుర్గా మల్లేశ్వర అనాథ శరణాలయంలో నూతనంగా నిర్మించిన శివాలయాన్ని సందర్శించారు. ఆయన వెంట తేదేప మండల నాయకులు దున్నా సత్యనారాయణ, టేక్ముడి లక్ష్మణరావు, వాడ్రే వీరబాబు, పెస్సింగ్ ఈశ్వర్రావు తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ వార్ప్ రోడ్డులో కెమికల్ గోడౌన్లో అగ్ని ప్రమాదం, భయాందోళనకు గురైన స్థానిక ప్రజలు. మృత్యుంజయుడే తిరిగి వచ్చిన పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఘనస్వాగతం పలికిన నాయకులు, కార్యకర్తలు. అగ్రిగోల్డ్ బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు తోకల ప్రసాద్. అక్రమంగా తొలగించిన 8 మంది గ్యాస్ డెలివరీ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి, ఐఎఫ్టీఓ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద భారీ నిరసన. ఎస్ఎల్టీ న్యూస్ సమాప్తం. నమస్కారం.